మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు నిరంజన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఎంపీ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వేదిక పైన కూర్చొని ఉన్న ప్రజాప్రతినిధులందరికీ, ముఖ్యంగా మేము ఆత్మీయంగా తెలిసినంత మాత్రాన మీరందరూ ఆత్మీయంగా వచ్చిన మా అక్క చెల్లెళ్ళకి, మా అన్నదమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఆత్మీయ సమ్మేళనం పెట్టుకున్నామంటే మరి ఇంతకుముందుకు రాజకీయాలలో మీరందరూ అన్ని రాజకీయ పార్టీలు చూసొచ్చుంటారు. మరి ఇంతకుముందుకు ఎవరన్నా ఏ రాజకీయ కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ఎమ్మెల్యే కానీ మరి ఇలాంటి ఆత్మీయ సమ్మేళనం చేయాలనే ఆలోచననే మరి వాళ్ళకు లేదు. మరి ఈ ఆలోచనకే మనం కేసీఆర్ పోట్ అయ్యాలి ముఖ్యంగా. ఎందుకంటే ఆత్మీయంగా పలకరించే వాళ్ళు ఉంటేనే కదా మనం దగ్గరికి వెళ్ళి ఏ బాధ అయినా చెప్పుకోవాల్సింది. మరి ఈరోజు చెప్పుకుంటున్నామంటే మన గురించి అన్నీ తెలిసిన కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకుముందుకు 10 సంవత్సరాల కింద తెలంగాణ ఎలా ఉంది, ఇప్పుడు తెలంగాణ ఎలా ఉంది ప్రతి అందరికీ తెలుసు. కొందరు చెప్పవచ్చు బయటికి, కొందరు చెప్పకపోవచ్చు, కొన్ని పార్టీలు చెప్పవచ్చు, కొన్ని పార్టీలు చెప్పకపోవచ్చు. ప్రతి ఊరికి 100 మందిలో 80 మంది మనమే ఉన్నాం. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 20 మంది వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆ 20 మంది వేరే పార్టీ వాళ్ళు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క 10 మంది ఉండొచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని ఇది వాళ్ళు ఎందుకంటే మన పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి న్యాయం చేయాలి కాబట్టి తప్పకుండా మనకి ఏదో రకంగా వాళ్ళు మన మీద రాళ్ళు వేయాలని, ఇది చేసిండ్రు అది చేసిండ్రు, ఇక్కడ కుంభకోణం జరిగింది, అక్కడ కుంభకోణం జరిగింది, అభివృద్ధి చేస్తే కుంభకోణాలంట. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు చేసింది కాబట్టి వాళ్ళు ఎంతసేపు అభివృద్ధి చేస్తే కుంభకోణం అనే దృష్టిలోనే ఉన్నారు కాబట్టి, మరి అదే దృష్టితో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈరోజుగా కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి వల్ల కన్నులకు కనిపించకుండా పోయింది. ఒక అర్థంలో మంచి అర్థంలో చూస్తే ఏ వ్యక్తికైనా మంచి కనిపిస్తుంది, అదే పగిలిపోయిన అర్థంలో చూస్తే ఎట్లా కనిపిస్తుంది, మంత్రం మంత్రం కనిపిస్తుంది, సడన్ సడన్ కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు పగిలిపోయిన అర్థంగా చూస్తున్నారు కాబట్టి మరి వాళ్ళకు అభివృద్ధి కనిపిస్తలేదు. ఇంకా అందరు పెద్దలు చెప్పిండ్రు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏమొస్తున్నాయి, ఇక్కడ ప్రతి ఒక్క సర్పంచ్ తెలుసు, ఇక్కడ ప్రతి ఒక్క వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు అన్ని విషయాలు. మన తెలంగాణ వచ్చిన బంగారం తెలంగాణ అంటే బంగారంగా తయారు చేసుకున్న తెలంగాణ కాదు, మన తెలంగాణకు మనమందరం ఎప్పుడు కేసీఆర్కు వెన్నుముకంగా ఉండాలి తప్ప, ఇప్పుడు చిల్లర ముందర రాజకీయ పార్టీలు ఎన్నో సముద్రం ఎట్లుంటుంది ప్రశాంతంగా ఉంటుంది, సముద్రంలా తిరిగలాలు మొత్తం చేపలను తినేసేది కనపడదు. అలాగే బీజేపీ గవర్నమెంట్ కూడా అక్కడ ఏం చేస్తుందో అని సముద్రం నిరూపించుకున్నాం కాబట్టి ఈరోజు దేశంలో అన్ని రాష్ట్రాలు మన వైపు చూస్తున్నాయి. మరి ఈరోజు చూస్తున్నాయంటే మరి మన కేసీఆర్ గారి ఘనతను మనం గుర్తించాలి. ఒక మంచి నాయకుడు ఉంటే, ఒక మంచి వ్యక్తి ఉంటే, ఒక విజయవంత నాయకుడు ఉంటే ఎలా ఉంటుందని తెలంగాణ మనం గుర్తించినప్పుడు, అదేవిధంగా ఒక కాన్స్టిట్యూన్సీకి ఒక ఎమ్మెల్యే మంచి ఒక ఎమ్మెల్యే ఉంటే ఎలా ఉంటుందని మీ అందరికి నిరూపణ 9 సంవత్సరాల నుంచి మేము చేస్తూనే వస్తున్నాం. మరి ఈరోజు ఎక్కడ ఏ పథకాలు తీసుకురావాలి, ఈరోజు అన్ని పథకాలు అన్ని ఊళ్ళకి చెందుతుండొచ్చు కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి, ఇక్కడ కావాల్సిన వసతులు ఏంటి అని గుర్తించాలి. మరి మీ అందరికి ఉన్నది ఇక్కడ, అందుకే ఒక మెడికల్ కాలేజ్ కావచ్చు, ఒక మినీ ట్యాంక్ ప్లాంట్ కావచ్చు, ఇలాంటి మంచి మంచి పెద్ద పెద్ద అన్ని మరి ఈరోజు తీసుకొచ్చి మీ ముందుంచిన ఘనత మన ఎమ్మెల్యే గారికి కాబట్టి మీరందరూ ఎమ్మెల్యే గారిని మంచి మనసుతో మళ్ళొకసారి అత్యధికంగా మీరు మళ్ళీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరిని మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.